సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదరపల్లి చాంద్కానా మక్తమైలారం తున్కి కల్సా అంబర్పేట్ మినాజ్పేట్ గ్రామాలలో నర్సరీలను పరిశీలించి హరితహారం కార్యక్రమాలు నిర్వహించి ఈత చెట్లను నాటారు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గ్రామాల్లో పచ్చదనంతో నిండి ఉండాలని, గ్రామాల్లోని ప్రజలు ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఒక చెట్టును పెంచడం వల్ల ఒక బిడ్డను పెంచినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని చెట్లు నాటాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలికామ లతా రమేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగరాజు, వైస్ ఎంపీపీ కడపల బాలరెడ్డి, చౌదరిపల్లి గ్రామ సర్పంచ్ బుడిగే లలిత శంకర్ గౌడ్, ఎంపీటీసీ చంద్రనిత భిక్షపతి రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికులుగా ఉన్నటువంటి గౌడ్స్కి ఉపాధిగా ఉంటుంది. అదేవిధంగా గీత నుండి వచ్చినటువంటి ఏదైతే కళ్ళుందో అది ప్రజలకు ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ చౌదరిపల్లి గ్రామంలో 8 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. పక్కనే ఊరుకు దగ్గరలోనే కొంచెం డిస్టెన్స్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగంగా ఉంటుంది. ప్రజలకు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సర్పంచ్, మా ఎంపీటీసీ, మా ఎంపీపీ వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం తీసుకున్నారు.